ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామనే కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది వచ్చేసాడు హైదరాబాద్ అంతా కూడా ఆహ్లాదంగా ఉంది అండ్ అలాగే చిన్న చిన్న గ్రామాలు పట్టణాలు పెద్ద గ్రామాలు నగరాలు అన్నీ కూడా శోభాయమానంగా ఉన్నాయి ఇక పరేడ్ గ్రౌండ్స్లో చాలా మంది ఆడుకుంటున్నారు అండ్ అలాగే చాలా చాలా డిపార్ట్మెంట్ వైజ్గా ఆడుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జోన్లలో చక్కగా ఎందుకంటే పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం కరోనాతోటి ఎవరు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఈరోజు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈరోజు సో ముద్దపప్పుతోటి ఒక లాగా చేసి ఈరోజు సాయంత్రం అందరికీ కూడా పనిచేస్తారనమాట ఓకే ఇక మన విషయానికి వచ్చేస్తే ఒకేసారి మీరు ఎన్ని కోడిగుడ్లు తినగలరు ఒకేసారి తింటే ప్రమాదం గొంతులో ఇరుక్కుందనుకో చాలా ఇబ్బంది అయిపోద్ది అప్పుడు వీర మార్చినన్ని డైట్ అని చెప్పేసి అన్నారు డైలీ ఆరు కోడిగుడ్లు తినొచ్చండి ఉడకబెట్టినాయి అని చెప్పేసి అన్నారనమాట ఎంత ఎంజాయ్ చేసే తర్వాత తెలిసింది ఏ ఇవన్నీ తిరుగుద్దు మంచిది కాదు ఓకే ఎందుకు రావడం రావడమే ఎగ్ మార్నింగ్ మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఎగ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నాను ఎగ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను వరల్డ్ ఎగ్ డే నేషనల్ హెగ్ డే ఓకే అలాగే నేషనల్ హెగ్ డే పూజా హెగ్ డే ఈ రెండు బాగున్నాయి కదా ఓకే అందరూ ఏం చేస్తున్నారు వంటలు అయిపోయినాయా బయలుదేరుతున్నారు ఆఫీస్కి టీలు కాఫీలు ఈవినింగ్ స్నాక్స్ అన్నీ మంచిగా తినేసి రెడీగా కూర్చున్నారు కొందరు బతుకమ్మలు ఆడుకుంటున్నారు బతుకమ్మతోడు మాకేం సంబంధం లేదు అది వేరే ప్రాంతంలో చేసుకుంటారు మేమైతే హాయిగా ఇప్పుడిప్పుడే వంట చేస్తున్నాం మావా మా ఆయన కూరగాయలు తరుగుతూ ఉన్నాడు నేను ఇంకా కిచెన్లో ఉన్నానని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ హాయిగా ఇప్పుడే వచ్చేసి కాసింత రిలాక్స్ అయిపోయి ఏదన్నా రేడియోనో పెట్టుకుందాము టీవీ పెట్టుకుందాం అని చెప్పేసి కొంతమంది కొందరు ఇప్పుడిప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కొన్ని దేశాల్లో ఇప్పటి నుంచి ఆఫీస్కి అంటే ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరే వాళ్ళు ఉంటారు ఇక పడుకోవడానికి సిద్ధంగా ఉన్న సో ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నారు కదా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ నా చేతిలో నుండి ఇచ్చేస్తాను తినిపిస్తాను నేనే కావాలంటే మీరు ఆమ్లెట్ అంటే ఆమ్లెటే బాయిల్డ్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్గే ఆ మరి ఎలా తినిపిస్తారో మేము మేము వెజ్గా గుడ్డు తినే వాళ్ళందరూ కూడా ఇది వెజ్జే అని వాదిస్తారు గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పేసి మనం అన్నప్పుడు నాన్ వెజ్కి ఎవరైతే ఏ గుడ్డు నాన్ వెజ్ అండి ఎవరు ఎవరన్నారండి ఇదంతా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తినేవాళ్ళే ఎగ్ ఏది ఏమైనా కూడా ఎగ్గుకి మనకు చాలా దగ్గర సంబంధం ఉందండి ఉండలేము అసలు ఎగ్గు లేకుండా ఓకే లవర్ లేకుండా బాయ్ బాయ్ ఫ్రెండ్ లేకుండా వైఫ్ లేకుండా అయినా ఉండగలుగుతాం కానీ ఎగ్గు లేకుండా చాలా కష్టం దట్టు అదేంటో అర్థం కాదు డాక్టర్లు ఏదైతే తినకూడదు 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 ఆ ఎల్లో తినకూడదండి మీరు వైట్ తినండి అని చెప్పేసి అంటారు కానీ ఎల్లో తింటేనే ఉన్న ఆనందం అదే కావాలని తింటుంటాం మనం ఓకే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన వేదప్రకాష్ గారికి తెలుగు ఎన్ఆర్ఐ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వేదప్రకాష్ గారు సో నాకు ఈ మధ్యనే వంటలు నేర్చుకుంటున్నాను నేను రకరకాల అంటే నేను ఎగ్గు చాలా బాగా చేస్తాను యాక్చువల్గా కానీ ఎగ్గులో ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఎగ్గుతోటి ఒక మంచి రెసిపీ చెప్పండి నాకు మీరు ఏదైతే బాగా ప్రిపేర్ చేస్తారో మీ ఇంట్లో మీ ఆయన అది నోట్లో పెట్టేసుకొని ఆహా ఎంత బాగుండేవో ఎంత బాగుండేవా నువ్వు అసలు నీకు అసలు ఒక రెస్టారెంట్ పెట్టించినా అయిపోతుండే అని ఎంతమంది అంటారు తెలుసా అనగానే వీళ్ళు ముసిముసి నవ్వులు మళ్ళీ పైన అబ్బా మా ఆయన తినడమే కాకుండా రెస్టారెంట్ కూడా పెట్టిస్తాడు అన్న అలా సో మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మీ ఆయన బాగా చేశాడు అనుకోండి ఏమండి ఉద్యోగం మానేసి రెస్టారెంట్ పెట్టుకోవచ్చు సో తోటి మీరు ఏది బాగా చేయగలరు నేను ఎగ్గుతోటి ఏది చేయగలరు నేను చెప్తాను మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఈరోజు అన్నీ కూడా ఎగ్ రెసిపీస్ చెప్పుకుంటూ ఒక మంచి ఫండి క్వశ్చన్తో మరి కాసేపట్లో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు మీకు ముద్దపప్పు బతుకమ్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బతుకమ్మ పాట వినే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇప్పుడు మనకేదన్నా వస్తువు పోయిందనుకో కరెక్ట్గా పోయిన ఒక రెండు నిమిషాలకి దొరికిందనుకో ఓకే అనిపిస్తుంది అలాగే ఒక గంట తర్వాత దొరికిందనుకో అనుకో అమ్మాయ దొరికిందిరా బావా ఓ రెండు గంటల తర్వాత అనుకో వాయబ్బా దొరికింది వన్ డే తర్వాత హో మై గాడ్ ఓ వారం రోజుల తర్వాత దొరికిందనుకో మై గాడ్ మై గాడ్ ఓ మై గాడ్ దొరికింది ఓ సంవత్సరం తర్వాత దొరికిందనుకో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలాగే ఒక మూడు సంవత్సరాల తర్వాత మనం పోగొట్టుకున్నది దొరికింది అనుకో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి మామూలు ఆనందం ఉండదు కానీ అరవై ఏడేళ్ల తర్వాత మనం పోగొట్టుకున్న దొరికితే ఇంకేమైనా ఉంటుందా అసలు ఇదంతా నువ్వు దేని గురించి చెప్తున్నావు ఏంటంటే ఎయిర్ ఇండియా గురించి చెప్తున్నా అనమాట ఎయిర్ ఇండియా అరవై ఏడేళ్ల తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ దక్కించుకోవడం అందరూ సంతోషపడుతున్నారు బెడ్డింగ్స్ వేసారు స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల బెడ్డింగ్స్ వేశారు కానీ రతన్ టాటా వాళ్ళు వేసినటువంటి బెడ్డింగ్కే వాళ్ళు ఎయిర్ ఇండియాకి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి అలాగే విమానరంగంలో టాటా పురోగతికి ఈ కొనుగోలు కీలకం అని చెప్పేసి జేఆర్డి టాటా ఉన్నప్పుడు ఆయన ఎయిర్ ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉండేది కొన్ని కారణాలు వాళ్ళు వాళ్ళు మిస్ చేసుకున్నారు మళ్ళీ స్వాగతం ఎయిర్ ఇండియా వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగిందనమాట అయితే అరవై ఏడేళ్ళ తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ దక్కించుకోవడం రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ప్రతిసారి నేను ఒక క్వశ్చన్ అడగడం దానికి మీరు ఆన్సర్ చెప్పడం ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మాత్రం చాలా వెరైటీ 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 ఒక పండు ఉంటుందండి ఏమండి ఒక పండు ఉంటుంది ఈ పండును కనుక మనం తిన్నామనుకో మూడును మారుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మెదడు గుండె కంటి ఆరోగ్యానికి మంచిది బీపీని అదుపులో ఉంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది క్యాన్సర్ పై పోరాడే గుణం కలిగిస్తుంది అల్సర్ ఎసిడిటీని నియంత్రిస్తుంది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఇంతకీ ఏ పండు తింటే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి మీరు చెప్పాలి ఈరోజు మంచిగుంది కదా కషీర్ లేదంటే రోజు తికమక పెట్టేసి అడ్ చేసి ఇడ్ చేసి కాదు ఇప్పుడు మీరు ఆలోచించాలి ఆ పండు ఏంటో మీరు కరెక్ట్గా చెబితే నేను మీకు పార్సిల్ చేసేస్తాను ఆ పండు మీ అందరికీ తెలుసు మూడు చేంజ్ చేస్తుంది మీరు చాలా కోపంగా ఉన్నారనుకో ఇరిటేట్గా ఉన్నారనుకో ఆ పండు తినగానే ఆహా మూడు డిఫరెంట్గా అయిపోతుంది అన్నమాట అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనమాట అలాగే మెదడు గుండె కంటి ఆరోగ్యానికి చాలా మంచిది మీ ముందే మీ అందమైన కళ్ళు ఈ అందమైన కళ్ళు అలాగే ఆ గుండె అలాగే ఆ మెదడు ఆఫ్కోర్స్ ఈ మూడిటికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ చాలా మెరుగుపరుస్తుంది అలాగే క్యాన్సర్ పై పోరాడే గుణం ఉంటుంది అల్సర్ ఎసిడిటీని నియంత్రిస్తుంది చర్మాన్ని చాలా అంటే చాలా మృదువుగా కోమలంగా మారుస్తుందనమాట హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడానికి సహకరిస్తుంది ఇంతకీ ఏం పండు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఒక అన్ని మీకు ఒక స్టవ్ ఇచ్చాను కోడిగుడ్లు ఇచ్చాను ఆయిల్ ఇచ్చాను మీకు ఏది కావాలంటే అన్నీ రెడీ చేశాను మామ కిచెన్లోకి మీకు స్వాగతం ఈరోజు మామ కిచెన్లోకి రండి ఏదైనా ఒక మంచి రెసిపీ ఒకటి చెప్పండి ఎవరైతే చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా రుచికరంగా చెబుతారో బ ఎంత బాగా చెప్పారండి ఎంత బాగా చేశారండి అని చెప్పేసి చెప్పారనుకోండి డెఫినెట్గా డెఫినెట్గా వాళ్ళకి విన్నర్ ఆఫ్ ద డే చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఏమండి నా మాట వినబడుతుందా మీకు ఎస్ ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చాలామందికి అరే ఒక్క ఫ్రూట్స్లో ఒక్క ఫ్రూట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా నాకు తెలియదు మామ చర్మం ఇంత మృదుగా తయారవుతుందా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయా జుట్టుడిపోకుండా ఉంటుందా డైజెస్టివ్ సిస్టమ్ ఇంత బాగా పనిచేస్తుందా ఇంతకీ ఏంటి ఆ పండండి చలో వెల్కమ్ టు మామా కిచెన్ వచ్చేయండి 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 హలో హలో యా నమస్తే వెల్కమ్ టు మామా కిచెన్ సుగుణశ్రీ గారు వచ్చేయండి అమ్మా ఎలా ఉన్నారు ఓకే మా కిచెన్ ఎలా ఉంది చెప్పండి పక్కనే సిలయేరు మామిడి చెట్లు కూల్ వాతావరణము చల్లగా అక్కడ నుండి నీళ్లు వెళ్ళిపోతున్నాయి మంచిగా నీట్గా ఉంది పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది పక్కనే ఒక మంచి కాటేజ్ ఉంది చెట్ల కింద అందరు మీ ఫ్రెండ్స్ అందరు కూడా కూర్చున్నారు నేను కూర్చున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది కోడిగుడ్లు ఉన్నాయి ఓకే మరి మీరు వండితే మీ ఫ్రెండ్స్ అందరు అక్కడ అందరు కూడా తింటారు అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు న్యూట్రిషన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది సో మంచి వంటకం కోడిగుడ్డుతోటి వండాలి ఏం వండుతారు

దాంట్లో వచ్చేసి త్రీ ఎగ్స్ పెట్టేయాలి ఓకే ఆ రైస్ పెడవ పెట్టేయాలి మామ అట్లాగే బాగుంటుంది అదే రైస్ వత్తి గట్టి తినేయొచ్చు మీరేం మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం అయితే లేదు రైస్ మామా బాగుంటుంది అనమా పెట్టాలి అనవుల కోడి కూడా వేయాలి ఏది స్టవ్ అంటు పెట్టరా ఏమేమి తీసుకున్నారు అది కాదు అది కాదు ఏమి ఒక ఒక థర్టీ సెకండ్స్ లో అన్నం పెట్టాలి కోడిగుడ్లు వేయాలంటే ఎట్లా వేస్తారు అట్లానే ఎక్స్ ఫస్ట్ అది కాదు అది కాదు అది కాదు మంచిగా ఒక పాత్ర తీసుకున్నారు అన్నం పాత్ర అంటే అందుకోసమే మరి నీకు ప్రైజ్ రావాలి కదా సరే ఉండే మన రైస్ పెట్టేసారా

ఓకే దాని మీదనే ఉప్పు కారం జల్కొని దించేయడమే కొంచెం పెప్పర్ సాల్ట్ కుక్కర్ మూత పెట్టేసి తీసేసి కలుపుకొని తినేసేట సింపుల్ గా అయిపోతుంది మామా కొత్తగా ఉంది కదా మామా ఆశ్చర్యంగా ఉందా హలో ఏంటి మామా ఇంటి సేపు దాంట్లో ఆశ్చర్యం ఏముంది మామా

బట్ మొత్తానికి అయితే కొత్తగా వినిపించారు నాకు అందుకే చెప్పాను మామ కొత్తగా ఉండాలని వండర్ఫుల్ అండి వండర్ఫుల్ చాలా అంటే చాలా బాగా చెప్పారు అలాగే మరి నేను అడిగినటువంటి పండు ఏంటో మీకు ఐడియా వచ్చిందా ఫ్రూట్ ఏంటో అది నేరేడు నేరేడు పండ్లు కానీ జామకాయ కానీ నేరేడు పళ్ళు కానీ జామకాయ కానీ ఓకే రెసిపీ బాగా చెప్పారు కానీ దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ బట్ మన వాళ్ళు ఇంకెవరైనా చెప్పే ప్రయా చెప్తారో చూద్దాం యాపిల్ మామ ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పాలి ఒక్కటే ఒక్కటి అంటే చాలా పనులలో మీరు చెప్పిన గుణాలన్నీ ఉంటాయి ప్రతి పనులలో ఉంటాయి కానీ ఇది ఇది వేరే ఇది వేరే ఇది వేరే ఓకే బాగా ఆలోచిస్తూ యా బాగా ఆలోచిస్తూ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి మళ్ళొకసారి అవకాశం ఇస్తాం మీకు ఓకే నేను చిన్న క్లూ కూడా ఇస్తాను ఆ క్లూ తోటి మీరు చెప్పేసేయాలి క్లూ చెప్పను నేను తర్వాత మధ్యలో రెండు పాటల తర్వాత రెండు పాటల తర్వాత క్లూ చెప్తాను రెండు పాటలు హలో వంటల మహారాణి గారు వచ్చారా అలాగే వంటల వీరుడు వంటల వీరుడు శూరుడు వీరేంద్ర థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మామా కిచెన్ ఎలా అనిపిస్తుంది మీకు సూపర్ అండి నిజంగా అదిరిపోయింది అంతేనా నాకు ఉన్న పాలం ఇప్పుడు వచ్చి నేను ముప్పై సెకండ్ లో వండేసి మీకు టేస్ట్ చూపించాలని ముప్పై సెకండ్ లో ఫస్ట్ కాల్కే ఇప్పటికి కళ్ళు తిరుగుతున్నాయి నాకు రెడీ ఫస్ట్ స్టవ్ ఫుల్ ఫుల్గా పెట్టాం పక్క గరిట ఆయిల్ వేసాం కోడిగుడ్డు కొట్టి పట్టు మనం అందులో వేసాం అది ఉడుకుతూ ఉన్న లోపల చేత్తో ఉల్లిపాయ పట్టుకుని సన్న ముక్కలు తరిగి అందులో వేసాం ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయింది అట్ట అలా తిరిగేసి మీ ప్లేట్లో పెట్టాం మీకు స్పూన్ ఇచ్చాం టేస్ట్ ఎలా చెప్పను అమ్మ సాల్ట్ లేదు కారం లేదు

అంతే అది అలా నూనె మరిగే లోపల కోడిగుడ్డు రెండు ముక్కలు కొట్టి అందులో చేసా అది ఉడికే లోపల నేను నా చేతిలో ఉన్నటువంటి ఉల్లిపాయని నాలుగు ముక్కల కింద కట్ చేసి అలా చిన్న చిన్న ముక్కల కింద తరిగి అందులో వేసా అంతే అది అలా తిరిగింది ఇరవై ఐదు సెకండ్లు అయింది ఐదు సెకండ్లు గుడ్డుని తిరిగేసి మీ ప్లేట్లో వేసా మీరు టేస్ట్ చూసి చెప్పాలి ఓకే ఒక్క నిమిషం నేను తినేస్తా ఇప్పుడు అది నేను తినేస్తానంగానే వాటర్ చూడ ఎట్లా అందరికీ ఉండండి 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 ఇందులో ఒక్క నిమిషం ఉండు మా కొంచెం ఊరుకోండి మామ వేడిగా ఉంది బానే ఉంది బానే ఉంది ఇలా కొంచెం ఏదన్నా మిరపకాయ అది దేవన ఏయొచ్చు కదా ఆ ఏస్తి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది మా మావికి పచ్చి కంపోస్ట్ 30 సెకండ్లు అన్నారు కాబట్టి కొంచెం 10 సెకండ్లు ఇచ్చారు అనుకోండి అందులో ఉల్లికాయలు గాని ఇంకా ఏమైనా కొంచెం యాడ్ చేయ్ బాగుందండి నైస్ అండి ఇది అంటే salt అలాగే పెప్పర్ ఏది లేకుండా జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ రెండు కోడిగుడ్లు వేసి దాని మీద ఉల్లిపాయలు వేసేసి తినేస్తున్నాం అంతే కదా వెరీ గుడ్ అండి ఓకే వెరీ గుడ్ మనకు సుధా ఏం చెప్తున్నారు విన్న సుధా గారు రండి వెల్కమ్ టు మామ కిచెన్ ఈరోజు నేషనల్ ఎగ్ డే కాబట్టి నాకు ఈ ఇప్పుడు సుగనశ్రీ గారు కాల్ చేశారు కొత్తగా చెప్పారు అలాగే వీరేంద్ర కాల్ చేశారు కొత్తగా చెప్పారు నాకు కొత్త రెసిపీ కావాలి నేను కొత్తగా సీరియస్ గా చెప్తున్నాను మామ మీరు సీరియస్ గా వినండి మామ తినతానే అనే విషయం మర్చిపోవుది మీరు అ నేను తింటాను అనే విషయం మర్చిపోదు మంచిగా ఉండాలి ఆ మంచిగా ఉండాలి మంచిగా ఉంటది మరి మీరు మాత్రం చాలా శ్రద్ధగా వినాలి మామ నేను శ్రద్ధగా వింటాను కొంచెం టైం తీసుకున్నా మీకు ఉపయోగపడే ఆమ్లెట్ చెప్తున్నాను మామ స్పెషల్ ఆమ్లెట్ స్పెషల్ స్పెషల్ ఆమ్లెట్ నేను ముందుగా పరిచయం చేసుకుంటున్నాను మామ కిచెన్ వెల్కమ్ టు మామ కిచెన్ ఈరోజు నా పేరు సుధారాణి వైజాగ్ నుంచి కాల్ చేసుకున్నాను నేనేమో నేనేమో స్పెషల్ ఆమ్లెట్ మామ గారికి పరిచయం చేస్తున్నాను శ్రద్ధగా వినండి ఫస్ట్ మామ ఒక ఉల్లిపాయ తరుగు తీసుకోండి రెండు పచ్చిమిర్చి తరుగు తీసుకోండి ఒక టమాటా హాఫ్ ముక్క తరుగు తీసుకోండి అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెము ఒక అల్లం చిన్న కొంచెం అల్లమును అల్లము వెల్లుల్లి పేస్ట్ కొంచెం చాలా తక్కువగా తీసుకోవాలి కొంచెం చిన్న పెప్పర్ తీసుకోవాలి ఇవన్నీ వేయించాలి మామ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ బాగా వేయించుకోవాలి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఎగ్ బా చల్లారాక కొంచెం చల్లారాక ఎగ్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి చాలా తక్కువ కారం కారం కోసం బాగా స్పూన్తో ఉగ్గులు కొట్టేసి ఆమ్లెట్ వేయాలి మామ రెండు పక్కల బాగా కాల్చేసాక ఆమ్లెట్ వేడి వేడిగా తింటే మామ సూపర్ ఒక ప్లేట్లో వేసి ప్లేట్లో వేసాను ఇదిగో వేసాను స్పూను ఫోర్క్ రెండు ఇచ్చాను మీరు చకా తిని వేసి చూసి చెప్పండి ఓకే ఊదుకోండి మామ ఊదుకోండి గాలి గాలి రావాలి కొంచెం తిన్న తర్వాత ఊదుతున్నాను ఎంత మండుతుంది వెరీ గుడ్ సో ఇది నేచురల్ గా అందరూ చేసేదే ఇంట్లో కొత్త దనం ఏముంది లేదు లేర్ మామా నేచురల్ గా ఇలాగా ఎవ్వరు చేయరు మామా ఉల్లిపాయ ఆ పచ్చిమిర్చి వేసేసి చేసేస్తారు మామా అంతే నేషనల్ ఎగ్ ఎగ్డే సందర్భంగా చాలా మంచి రెసిపీ అందించారు థాంక్యూ వెరీ మచ్ సుధากร థాంక్యూ మామ బై బై అలాగే మన మణికంఠ ఏ మరి ఏం రెసిపీ తీసుకొచ్చాడు ఏంటి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం మామా రండి వెల్కమ్ టు మామా కిచెన్ మామా మణికంట బాగున్నాడు మామా రండి వెల్కమ్ టు మామా కిచెన్ వచ్చేయండి తొందరగా చెప్తా మామా కిచెన్ కాదు మామా మామా కిచెన్

ఓకే అంటే ఎగ్ మ్యాగీ అంటావు నువ్వు ఎగ్ మ్యాగీ అంటే ఎగ్ ఎగ్ ఉడికిన తర్వాత తండ్రి మ్యాగీ ఇచ్చిన తర్వాత రెండు నిమిషాల్లో మ్యాగీ తరగొద్ది అలాగే ఐదు నిమిషాల్లో మీరు నష్టం ఐదు నిమిషాలు ఉంది కదా నాలుగు నిమిషాలు తరగిపోతుంది మ్యాగీ నాలుగు నిమిషాల్లో తయారైపోద్ది ఇది ఒకసారి ప్లేట్ ఇవ్వండి అంటే ఉప్పు కారం అనేది తర్వాత అదే ఇప్పుడు నేను దినాల్లో ఏం చేస్తామండి ఇప్పుడు గుడ్డు కొట్టిన తర్వాత దాంట్లో ఉప్పు కారం అన్ని వేస్తాం కదమ్మా వేసిన తర్వాత దాన్ని పెనం మీద పెట్టి వేస్తున్నాం కదా అంటే ఒక బౌల్ వేసిన తర్వాత అది ఏం జరుగుతుందంటే ఉడికిద్ది బాగా ఉడికిన తర్వాత మ్యాగీ వేసిన తర్వాత మ్యాగీ మ్యాగీ వేసిన తర్వాత దాన్ని మన బౌల్ వేసిన తర్వాత అంటే ఉడికిన తర్వాత కొద్దిగా మ్యాగీలో వచ్చిన విషయాలు వాటిని అవన్నీ వేస్తావు ఎగ్ మ్యాగి నువ్వు నువ్వు రిపీట్ చేస్తావు నాకు అర్థం కాదు నువ్వు ఈ చిన్న విషయానికి రిపీట్ అరే వంట మూడు నిమిషాల్లో తయారైతే నువ్వు ఐదు నిమిషాలు చెప్తున్నావు దాని గురించి కాదు మావా ఎప్పుడు మ్యాగీ రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేసినా ఇంకా నువ్వు దాని గురించి చెప్తూనే ఉన్నావు ఇగో ఇదే ఇదే ఎక్స్పీరియన్స్ అయిపోయింది మంచి రెసిపీ అందించావు ఎగ్ మ్యాగీ ఒకటి వినిపించావు మరి ఈరోజు విన్నర్ ఆఫ్ ద డే డెడికేషన్ షో ఎవరికి చేస్తాను ఏంటన్నది వేచి చూడాలి మామా థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంట రైట్ యా అలాగే మనతో మాట్లాడడానికి మరి ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు మామా కిచెన్లోకి ఇంతమందికి ఇంతమందికి ఎవరు వండి పెడుతున్నారు ఎవరెవరు ఏ రెసిపీ తీసుకొస్తున్నారు చూద్దాం హలో హాయ్ మామా హాయ్ నమస్తే ఎవరండి నమస్తే మామ నల్లి కుమారి నెల్లూరు అండి ఓకే నల్లి కుమార్ గారు నెల్లూరు చెప్పండి యా మీకు ఈ రోజు చల్లగా ఉంది క్లైమేట్ ఏమైనా చేసి పెడదామని ఎగ్గితో వచ్చాను మామ రెడీ అయ్యాయి రెడీ అవ్వడం మీదకు మామూలుగా చేయొచ్చుగా మామ ఓకే మామ సరే సరే రెడీ అండి నో ప్రాబ్లం ఎందుకంటే మనం అన్నీ ఇప్పుడు షూట్ అవన్నీ ఉంటాయి కాబట్టి న్యూట్రిషన్ డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనం మనం ఎంత అంత బాగా వండగలం ఎస్ మామ ఓకే నేను ఈరోజు మా గారికి మామస్ కిచెన్లోకి వెళ్ళి నేను ఎగ్ సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే స్నాక్ ఐటమ్ ఇది ఈ చల్లగా ఉన్న ఈ సాయంత్రం ఆ ఫోర్ అవి ఎన్నో సిక్స్టీ ఫైవ్ తింటుంటే అమ్మాజయ వేరు సో మీరు పర్మిషన్ ఇస్తే చేయడానికి నేను రెడీ అయిపోతాను మామా సరే రెడీ ఓకే అదిగోండి నేను అక్కడ అక్కడ ఆరు ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టి పెట్టుకున్నాను బాయిల్ చేసినవి దాన్ని కట్ చేసేసాను లోపల నీళ్ళు తీసి అవతల పడేసాను సన్న ముక్కలుగా ఆనియన్స్ లాగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకున్నాను మామూ దాంట్లో కొంచెం శనగపిండి వేసాను ఒక హాఫ్ గ్లాస్ శనగ పిండి కొంచెం ఫ్లోర్ వేసాను కొంచెం ఉప్పు కారం వేసాను ధనియాలు వేసాను అండ్ గరం మసాలా పొడి వేసాను కొంచెం ధనియా పౌడర్ వేసాను వీటిలో అన్నీ కలిపేసుకున్నాక ఒక ఎగ్ కొట్టి దాంట్లో వేసేసాను మమ్మ అప్పుడు ఆ లిక్విడ్ కొంచెం వాటర్ వేయకూడదు అట్లే కలిపేసుకొని బాణలి పెట్టి పొయ్యి వెలిగిచ్చాను స్టవ్ వెలిగించి బాణ బాణలి ప్యాన్ పెట్టాను మమ్మ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇవి వేసిందని చిన్న 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 పకోడీలా వేసాను మామ అవి ఎర్రగా ఎగిపోయింది మమ్మ తీసి పక్కన పెట్టాను కొరకరం అంటున్నాయి మమ్మ ఒక టేస్ట్ ఉప్పు ఉప్పుకాయలు అన్నీ సరిపోయింది మామగారికి బాగుంటుంది అనుకున్నాను ఆ పక్కన పెట్టేసాను మళ్ళీ ఇంకొక చిన్న బా పెట్టాను మామ దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు వేసాను మామ వేపుతా ఉన్నాను మామ ఆ ఏగిపోయినాయి మమ్మ కొంచెం కరివేపాకు వేసాను మామ తర్వాత అవి కూడా ఎగిపోయిన కొంచెం టమాటో సాస్ వేసాను మామ కొంచెం చిల్లీ సాస్ వేసాను మామ కొంచెం ఏం దానికి ఉంటుంది ఆ రెండు సలు వేసాను మామ వేసేసి ఇవి ఈ వేపిని అన్ని తీసి దాంట్లోసి టప్ 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 అని అటు ఇటు పట్టుకొని కుదిేసాను మామ హాట్ హాట్గా పొగలు మామ అప్పుడు నేను అక్కడ ఆనియన్స్ పొడవుగా అట్ట చూడండి ఆనియన్స్లోంచి వస్తే చెట్లు వాటిని ఏమంటారు అవి కూడా కట్ చేసి దాని గురించి చల్లేసానమాట పెప్పర్ సాల్ట్ కూడా పైన వేడి వేడిగా బౌల్లో తీసుకొని మా గారికి చక్కగా నీట్గా టేబుల్ మీద క్లాత్ వేసేసి మధ్యలో ఒక మంచి స్మెల్ వచ్చే క్యాండిల్ నిలిపిచ్చేసాను ఇక్కడ హాట్ హాట్గా పెట్టాను ప్లేట్లు మామగారు నేను చేద్దాం అని చెప్పి మామగారు వచ్చి తినండి మామగారు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది ఎగ్ సిక్స్టీ ఫైవ్ స్నాక్ ఐటెం మీకోసం మీకోసం రెడీ చేసింది ఈ నెల కుమారి రండి మామ వామ్మో ఏంద మాయ అంటే ఏందో హార్ట్ అంటే నీకో దండో ఇది ఒక్కసారి ఇది సిక్స్టీ ఫైవ్ ఇది ఇ ఫోర్ ఇలా గుచ్చుకొని దిగా మామ చేత్త తీసుకొచ్చి చెం తీసుకో లోమ ఓకే ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినా ఉందా ద ఎగ్ చూద్దాం మామ కట్ చేసాను మామ దాంట్లో మరి అంటే పీసెస్ ఓ పీసెస్ ఉన్నాయా యా రియల్లీ మామ ట్రై చేసుకోండి

వండర్ఫుల్ అండి అద్దరు కూడా వేసారు నిజంగా కూడా నల్లిగా చాలా బాగా చెప్పారండి గుడ్ జాబ్ వెల్ మామాజ్ అండ్ మామీజ విన్నారు కదా నేను అందరికీ ఎగ్ గురించి మాట్లాడుతుంటే నాకు సడన్గా ఓ పార్సిల్ వచ్చింది నేను మంచిగా మీతో మాట్లాడుతున్నాను కదా ఇది ఇది ఇదే తినాలి ఈరోజు అంటే నేను ఏం నా ఇంత మంచిగా వాళ్ళు ఎగ్స్ పెడుతున్నారు నువ్వు ఈరోజు ఎగ్గు తినొద్దు నేను పంపించింది తిను అని చెప్పేసి అది తీశారు తీస్తే ఆహా అద్దరిపోయింది అసలు ఇది ఎగ్గు కావచ్చునేది వేరే అన్నమాట మన వాళ్ళే పంపించారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారట వెళ్తుంటే అక్కడికి ఫంక్షన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత భర్త అంటున్నాడు అనమాట ఏ ఇప్పటికే ఆరు ఐస్ క్రీములు తెచ్చుకొని తిన్నావు ఆ పెళ్లి వారు ఏమనుకుంటారే అనగానే బేబీ అంటుందన్నమాట నా గురించి ఏమీ అనుకోరు ప్రతిసారి మీకనే తెస్తున్నాను ఐస్ క్రీములు అన్నదొక చేతి కట్టుకు కట్టుకొని కనబడ్డాడు అనమాట అరే మొన్న బాగానే ఉన్నారు కదండీ నాకు మొన్న బాగానే ఉన్నారు కదా ఏంటి సడన్గా ఈ కట్టేంటి అంటే ఏం లేదండి నేను మొన్న ఒకరికి యాక్సిడెంట్ చేశానండి ఒక గుద్దాను బండి తీసుకెళ్ళి వాడు నాకు నిన్న కనిపించాడండి అన్నాడు అలాగే ఈ పెళ్లి చూపుల్లో అమ్మాయి తండ్రి అడిగాడు అనమాట బాబు మహేష్ నువ్వేమైనా మద్యం అవుతావా అని నేను అన్నాను చాలా ఆనందంతో అయ్యో మామగారు ముందు టిఫిన్లు అమ్మాయిని చూడడం లాంటి ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా అనివ్వండి తర్వాత వచ్చిందామా అదేంటోనండి వాళ్ళు పెళ్ళికి ఆన్సర్ చేసుకున్నారని ఇప్పటికీ ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను తప్పుగా మాట్లాడినా అర్థం కావట్లేదు ఓకే అలాగే ఒక ఆయన షాప్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత షాప్ అయినా మాట్లాడుతున్నాడు అనమాట టీవీ గురించి సార్ ఈ టీవీ రిపేర్కు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందండి అవునా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందా సరే టీవీ రిపేర్ చేయి కానీ అందులో సీరియల్స్ రాకుండా చేస్తే నీకు నాలుగు వేలు ఇస్తా అన్నాడట అలాగే లైఫ్లో బట్టల షాప్కు వెళ్ళినటువంటి భార్య బార్కెళ్ళినటువంటి భర్త తొందరగా తిరిగి వచ్చినట్టు చరిత్రలో లేదు అలాగే మా ఇంట్లో అంత డామినేషన్ నాదే ఉంటుందండి మా ఇంట్లో కంప్లీట్గా డామినేషన్ నాదే ఉంటుంది బేబీ అంటుందన్నమాట ఆమె మాటలు నేను అసలు పట్టించుకోనండి బేబీ ఏమైనా మాట్లాడితే అసలు నేను పట్టించుకోను తను విమ్తో అంట్లు దోమంటుంది నేను సబినతో దోమతాను అలాగే తన రిన్ సబ్బుతోటి ఉతుకుమంటుంది నేను నిర్మాత ఉతుకుతాను దాని కేర్ మీద యా అలాగే ఇక ఒక చిన్న పిల్లోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనమాట ఎక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదో తరగతి చదువుతున్నాడు వాడు అయితే అందరూ అతను స్కూల్లో ఆడుకుంటుంట తన స్నేహితుడే మరో కుర్రాడు ఏదో ఇద్దరు కొట్టుకున్నారనమాట సో రవిబాబు ఏడుస్తూ నేడుగా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అంకుల్ వీడు రవి అనేటువంటి నన్ను కొట్టాడు అంకుల్ తల మీద వాని మీద పోలీస్ కంప్లైంట్ చేయండి అంకుల్ కేసు రాసుకోండి అంకుల్ మీరు అక్కడున్న పోలీస్ ఆయనకి ముచ్చటేసింది అరే వీడు ఇంత చిన్న వయసులో గొడవలు జరిగితే పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి ఇంత బాగా చెప్తున్నాడు వీడు అని చెప్పేసి వాడిని పిలిపించేసి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు పంపించారట చిన్న పిల్లోళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఫస్ట్ టైం అని పోలీసులు అందరు కూడా నవ్వుతూ ఉన్నారట ఎనివే ఇక మన షోలో సమయం అయిపోయింది మూడును మారుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెదడు గుండె కంటి ఆరోగ్యానికి మంచిది బీపీని అదుపులో ఉంచుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది క్యాన్సర్ పై పోరాడుతుంది అల్సర్ యాసిడిటీ నియంత్రిస్తుంది చర్మాన్ని కోమలంగా మృదువుగా ఉంచుతుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఇంతకీ ఏంటి అది అంటే సీతాఫలం సీతాఫలం ఈజ్ ద పర్ఫెక్ట్ వన్ మీకు సమయం దొరికితే ఏం కాదు ఒక్కటి తినండి ఒక్కటి తినండి అండి సీతాఫలం దాని టేస్ట్ ఏంటో చెప్పేసి నాకు మళ్ళీ చెప్పండి మీరు అసలు సీతాఫలం తింటుంటే ఎంత బాగుంటారో తెలుసా మీరు తినండి సార్ ఓకే ఇక రేపటి తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి చాలా న్యూస్ అప్డేట్స్ చేయాలి బట్ సమయం అయిపోయింది సరేనా స్టే ట్యూడ్ అండ్ నెక్స్ట్ పద్మజ గారు వచ్చేస్తున్నారు మిమ్మల్ని అలరించడానికి బాబాయ్ బాయ్ అండ్ టేక్ కేర్